ఆడియో బాగుంటే సినిమా సగం హిట్ అయినట్టే అంటారు అలాగే ట్రైలర్ బాగుంటే సినిమా హైప్ వస్తుంది అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన F3 ట్రైలర్ సినిమాను సగం హిట్ చేసేసింది ఆల్్రెడీ ఉన్న హైప్ ను మరింత పెంచేసింది ఎలా అంటారా హావ్ ఎ లుక్ F2 ఫ్రాంచైజీ సిరీస్ లో చాలా సినిమాలు రానున్నాయి ఇందులో భాగంగా F3 ఈ నెల 27న రిలీజ్ అవుతోంది F2 కు F3 కి సంబంధమే ఉండదని దర్శకుడు అనిల్ రావుపూడి మొదట్ నుంచి చెబుతూనే ఉన్నాడు F2 భార్యాభర్తల ఈగో చుట్టూ తిరిగితే F3 కథ డబ్బు చుట్టూ నడుస్తుంది ఈ విషయాన్ని ట్రైలర్ లో స్పష్టంగా చెప్పేశాడు దర్శకుడు ఈ ఫ్రాంచైజీ నేను ఎలాగైనా కంటిన్యూ చేయాలి అని చెప్పి ఇమిడియట్ గా ఈ ఐడియాని తీసుకొని స్టార్ట్ చేశాం సో ఖచ్చితంగా ఇది మీ ఫ్రాంచైజీ అయిపోద్ది మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు F2 ఇక నుంచి F3 కూడా మీరు ఇంతే కిక్ ఇచ్చేలాగా మీరు ఎంజాయ్ చేశారంటే F4 కూడా తీయడానికి కూడా రెడీ నో డౌట్ అందులో F2 ను మించి F3 నవ్వులు ఉంటాయని చెప్పాడు మరి ఆ మాటను ట్రైలర్ లో నిలబెట్టుకున్నాడు సినిమా కూడా ఇదే జోరులో సాగుతుందో లేదో చూడాలి మరింత నవ్వించడానికి సునీల్ వెనెల కిషోర్ F3 లో యాడ్ అయ్యారు తెలుగులో సరైన ఎంటర్టైన్మెంట్ వచ్చి చాలా కాలమైంది ట్రైలర్ చూస్తుంటే ఆ లోటును F3 తీరుస్తుందన్న నమ్మకంతో ఆడియన్స్ ఉన్నారు బాక్సాఫీస్ వద్ద F2 చేసిన సందడి అంత ఇంత కాదు F2 డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ లాభాలు తీసుకొచ్చింది సినిమా వరల్డ్ వైడ్ గా 35 కోట్లకు అమ్మితే 85 కోట్లు తీసుకొచ్చింది సినిమా క్రేజ్ చూసుకుంటే F2 రాబట్టిన మొత్తం F3 బిజినెస్ అమౌంట్ అయ్యే అవకాశం ఉంది yeah. 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 Yeah.